తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకుని హన్మకొండ జిల్లా కమలాపూర్ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రాజయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17 అధికారికంగా జెండా పండుగ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, మల్లేష్, సాంబయ్య, జక్కు రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చింది. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో రజాకార్లు ఉండడం వల్ల ఇది 1948 సెప్టెంబర్ 17 మనకు తెలంగాణ స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ స్వాతంత్రం ఉత్తగా రాలేదు. ఎందరో వీరులు తెలంగాణ అమరవీరుల బలిదానాల వల్ల ఈ రోజు 1948 సెప్టెంబర్ 15 మన తెలంగాణ రావడం జరిగింది. దాన్ని పరిష్కరించుకొని ఈ రోజు మనము ఆగస్టు 15 తెలంగాణ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడానికి ఆనవాయితీగా ఉన్నాము. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం మన తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు మనకు తెలంగాణ మనకు కావాలి, తెలంగాణ విమోచన జెండా ఊరూర ఎత్తించిండు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దీన్ని మొత్తము తెలంగాణ విమోచన దినాన్ని మర్చిపోయి ఓన్లీ హైదరాబాద్ లో ఉన్న ఓవైసీ సోదరుల కొరకు మాత్రమే తెలంగాణ తాకట్టు పెట్టిండు. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది, సెప్టెంబర్ 15 అధికారికంగా నిర్వహించాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీ వచ్చినాక మేము అధికారికంగా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. జై మాతా కీ.